హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం క్రియేషన్స్. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద అబ్డోమినల్ రీజన్ ఆఫ్ ఫీమేల్స్. ఫీమేల్స్లో అబ్డోమిన్ రీజన్లో ఉంటుందన్నమాట ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అబ్డోమిన్ అంటే పొత్తి కడుపు దగ్గర ఉంటుంది. అండ్ ద ఫంక్షన్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్, యాక్చువల్గా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్లో ఏమొస్తుంది, మేల్ గామెట్స్, దట్ మీన్స్ స్పెర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సమ్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే కంపేర్డ్ టు మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పర్ఫార్మ్స్ సో మెనీ ఫంక్షన్స్. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్తో కంపేర్ చేస్తే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంకా ఎక్కువ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ టు ప్రొడ్యూస్ ఫీమేల్ గ్యామేట్స్, దట్ మీన్స్ ఓవా ఆర్ ఓవమ్. ఫీమేల్ గ్యామేట్స్ ఓవమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఫస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫర్టిలైజేషన్. సో ఫ్యూషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామేట్స్ అంటే ఫర్టిలైజేషన్ కూడా ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్లోనే జరుగుతుందన్నమాట. అండ్ థర్డ్ ఫంక్షన్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీ. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ వీ నో దట్ సైగోట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అండ్ దిస్ సైగోట్ విల్ డెవలప్ ఇన్ టు ఏ బేబీ ఇన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్లోనే బేబీగా డెవలప్ అవుతుంది. అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫీమేల్ హార్మోన్స్, సెక్స్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ లాంటి హార్మోన్స్ని తయారు చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా మల్టీ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయో చూద్దాం చూడండి. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫస్ట్, ఎ పెయిర్ ఆఫ్ ఓవరీస్. ఎగ్ షేప్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, దీస్ టూ, ఎ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఆర్ ప్రెజెంట్ అండ్ దీస్ టూ ట్యూబ్స్ ఆర్ కాల్డ్ అస్ ఫాలోపియన్ ట్యూబ్స్ వేర్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అండ్ దిస్ మస్క్యులార్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ యుటిరస్, మీన్స్ గర్భసంచి, యుటిరస్ అండ్ సర్విక్స్ అండ్ వెజైనా. ఈ పార్ట్స్ అన్ని కూడా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్లో ఉంటాయి అండ్ ఎలాంగ్ విత్ ద మ్యామరీ గ్లాన్స్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫీమేల్స్లో మ్యామరీ గ్లాన్స్ ఉంటాయి కదా, విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫీడింగ్ ద బేబీ విత్ మిల్క్ ఆఫ్టర్ డెలివరీ. డెలివరీ తర్వాత బేబీని మిల్క్తో ఫీడ్ చేయడానికి గాను ఈ మ్యామరీ గ్లాన్స్ కూడా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కిందనే మనం ఇంక్లూడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ ఫంక్షన్ ఎలా జరుగుతుందో చెక్ చేసి చూద్దాం చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఓవరీస్. సో ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, దీస్ టూ ఆర్ ఓవరీస్. సో దీస్ ఆర్ ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్, మనకి ఎక్స్ షేప్లో ఉంటాయి అండ్ దీస్ ఎక్స్ షేప్డ్ ఓవరీస్ కంటెయిన్ సో మెనీ సెల్యులార్ బబుల్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ గ్రాఫియన్ ఫాలికల్స్ ఆర్ ఓవేరియన్ ఫాలికల్స్. సో ఇలా మనకి గ్రాఫియన్ ఆర్ ఓవేరియన్ ఫాలికల్స్ ఉంటాయి ప్రతి ఓవరీ లోపల కూడా. అండ్ ఈచ్ గ్రాఫియన్ ఫాలికల్ కంటెయిన్ ఎ సెల్ కాల్డ్ ప్రైమరీ ఊసెట్. సో ప్రతి గ్రాఫియన్ ఫాలికల్లోనూ మనకి ప్రైమరీ ఊసెట్ అనే సెల్ ఉంటుంది. ఈ ప్రైమరీ ఊసెట్ అనే సెల్ ఏమవుతుంది అంటే, ఇట్ అండర్గోస్ మియోసిస్. వి ఆల్ నో దట్ సెల్ డివిజన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్, మైటోసిస్ అండ్ మియోసిస్. సో డ్యూరింగ్ రీప్రొడక్షన్ ఓన్లీ మియోసిస్ టేక్స్ ప్లేస్ అని చెప్పుకున్నాం. మన గ్యామేజ్ తయారవ్వాలంటే మియోసిస్ జరగాలి. సో ఏమవుతుంది, దిస్ ప్రైమరీ ఊసైట్ అండర్గోస్ మియోసిస్ అండ్ ప్రొడ్యూసెస్ వన్ హాప్లాయిడ్ స్ట్రక్చర్ కాల్డ్ ఓవమ్. సో ఈ ప్రైమరీ ఊసైట్ మియోసిస్ జరిగి ఒక ఓవమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓవమ్ అంటే సింగ్యులర్ టర్మ్ ఫీమేల్ గ్యామేట్, ఓవా అంటే ప్లూరల్ అనమాట. సో హ్యూమన్ బీయింగ్స్లో మనకి సింగిల్ ఓవమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎవ్రీ 28 డేస్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ ఓవమ్, ఒక్క ఓవమ్ రిలీజ్ అవుతుంది అనమాట ఓవరీస్లో నుంచి. సో ఇక్కడ ప్రైమరీ ఊసైట్లో నుంచి ఏం ప్రొడ్యూస్ అయింది, ఓవమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ దిస్ ఓవమ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రైమరీ ఊసైట్, ఊజెస్ అవుట్ ఆఫ్ దిస్ ప్రైమరీ ఊసైట్ ఇన్ టు ఓవరీ. ఈ ప్రైమరీ ఊసైట్లో నుంచి ఇలా ఓవమ్ బయటకు వస్తుందన్నమాట ఇలా. సో దిస్ రిలీజ్ ఆఫ్ ఎగ్ ఆర్ ఓవమ్ ఫ్రమ్ ప్రైమరీ ఊసైట్ ఇన్ టు ఓవరీ ఈజ్ కాల్డ్ ఓవ్యులేషన్. సో ఇలా ప్రైమరీ ఊసైట్లో నుంచి ఓవమ్ బయటికి ఓవరీలోకి రిలీజ్ అవ్వడాన్ని ఓవ్యులేషన్ అని పిలుస్తాం. ఓవ్యులేషన్, ఆఫ్టర్ ఓవ్యులేషన్
ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత ద గ్రాఫియన్ ఫాలికల్ ఫ్రమ్ విచ్ ద ఓవమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఏ గ్రాఫియన్ ఫాలికల్లో నుంచి అయితే మనకి ఈ ఓవమ్ ప్రొడ్యూస్ అయిందో ఆ గ్రాఫియన్ ఫాలికల్ని నవ్ వీ కెన్ కాల్ దట్ యాజ్ కార్పస్ లూటియం. కార్పస్ లూటియం అని పిలుస్తాం. ఏం చేస్తుంది దిస్ కార్పస్ లూటియం? ఫర్దర్ హెల్ప్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరోన్. ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరోన్ లాంటి హార్మోన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రెగ్నెన్సీకి యూజ్ అయ్యే హార్మోన్స్ని ఈ గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయిపోయాక రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంతవరకు అర్థమైంది కదా, దిస్ ఈస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఏ పెయిర్ ఆఫ్ ఎగ్ షేప్డ్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఓవరీస్ ఆర్ ప్రెజెంట్. దీస్ ఓవరీస్ కంటైన్ మెనీ సెల్యులర్ బబుల్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ గ్రాఫియన్ ఫాలికల్స్ ఆర్ ఓవేరియన్ ఫాలికల్స్. ఈచ్ గ్రాఫియన్ ఫాలికల్ కంటైన్ ఎస్ఎల్ కాల్డ్ ప్రైమరీ ఊసైట్ విచ్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ నేచర్. ఇట్ అండర్గోస్ మియోసిస్ అండ్ ప్రొడ్యూసెస్ ఏ హాప్లాయిడ్ గమెట్ కాల్డ్ ఓవమ్. This ovum will rupture the graafian follicle and releases into ovary. This process is called ovulation. And after ovulation, this graafian ruptured graafian follicle is called corpus luteum, which is useful for releasing some hormones which are related to pregnancy called progesterone, estrogen. Antivi release chestundi. And after ovulation, the ovum which is released in ovary then enters into this muscular ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఫాలోపియన్ ట్యూబ్స్. సో రిలీజ్ అయిన తర్వాత ఓవమ్ ఎక్కడికి వెళ్తుందంట? ఈ ఫాలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది ఓవమ్. అండ్ ఇట్ విల్ వెయిట్ ఇన్ ఫాలోపియన్ ట్యూబ్ ఫర్ 24 అవర్స్ ఫర్ ఫర్టిలైజేషన్. సో స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ చేయడానికి గాను ఈ ఓవమ్ ఓన్లీ ఫర్ 24 అవర్స్ ఇట్ విల్ వెయిట్. 24 గంటల పాటు మాత్రమే వెయిట్ చేస్తూ ఉంటుంది. సో మెయిన్ వైల్ ఈ లోపల ఏం జరుగుతుందో చూడండి. దిస్ మస్క్యులార్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ ఇన్వర్టెడ్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ యూటిరస్. దీన్ని యూటిరస్ అని పిలుస్తాం. సో యూటిరస్లో ఇన్నర్ మెంబ్రెయిన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోమెట్రియం. ఇన్నర్ మెంబ్రెయిన్ని మనం ఎండోమెట్రియం అని పిలుస్తాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఓవ్యులేషన్ జరుగుతుందో అప్పుడు ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ ఎండోమెట్రియం ఏమవుతుందంటే ఇట్ అండర్గోస్ మైటోసిస్. ద సెల్స్ ప్రెజెంట్ ఇన్ ఎండోమెట్రియం అండర్గోస్ మైటోసిస్ అండ్ ఇంక్రీజెస్ ఇన్ నెంబర్. ఒక సెల్ 2గా 2 4గా అలా మైటోసిస్ ద్వారా డబల్ అవుతూ ఉంటాయి సెల్స్. సో డబల్ అయ్యి ఏమవుతాయి, ద వాల్ ఆఫ్ ద యూటరస్ బికమ్స్ థిక్గా అవుతూ ఉంటుంది అనమాట. సైమల్టానియస్గా ఇక్కడ గ్రాఫియన్ ఫాలికల్లో ప్రైమరీ ఊసైట్ నుంచి ఓవమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ యూటరస్లో ఇన్నర్ మెంబ్రెయిన్ కూడా ఎండోమెట్రియం అండర్గోస్ మైటోసిస్ అండ్ బికమ్స్ థిక్గా అవుతూ ఉంటుంది అనమాట. వై ఇట్ ఈస్ బికమింగ్ థిక్? ఎందుకు థిక్గా అవుతూ ఉంటుందంటే ఇన్ ఆర్డర్ టు బేర్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ. ఇఫ్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ హియర్, ఒకవేళ ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగిందనుకోండి, దెన్ ఇట్ డెవలప్స్ ఇన్ టు ఏ జైగోట్. జైగోట్గా డెవలప్ అవుతుంది. లేటర్ దిస్ జైగోట్ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ యూటిరస్. ఈ యూటిరస్ దగ్గరికి వచ్చి ఇట్ విల్ డెవలప్ ఇన్ టు ఏ బేబీ. బేబీగా డెవలప్ అవుతుంది ఫర్ 9 మంత్స్. సో ఈ 9 మంత్స్లో ద వెయిట్ ఆఫ్ ద బేబీ కీప్ ఆన్ ఇంక్రీజింగ్, పెరుగుతూ ఉంటుంది కదా. సో ఇన్ ఆర్డర్ టు బేర్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ, బేబీ వెయిట్ని బేర్ చేయడం కోసం సైమల్టానియస్గా ఓవ్యులేషన్ టైంలో ఇక్కడ థిక్గా అవుతూ ఉంటుంది అనమాట వాల్. అండ్ దిస్ వాల్ విల్ బీ రిచ్లీ సప్లైడ్ విత్ ద బ్లడ్ వెజల్స్. ఎక్కువ బ్లడ్ వెజల్స్ బ్లడ్ని సప్లై చేస్తూ దీన్ని యాక్టివ్గా ఉంచుతాయి యూటిరస్ని. ఓకేనా? నౌ ద ఓవమ్ విల్ వెయిట్ ఫర్ ఓన్లీ 24 అవర్స్ ఫర్ ఫర్టిలైజేషన్ అని చెప్పుకున్నాం కదా. మెయిన్ వైల్ ఇఫ్ స్పర్మ్స్ ఎంటర్స్ ఇన్ టు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిమెన్. సో సిమెన్ ఫామ్లో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్లో కనుక స్పర్మ్స్ ఎంటర్ అయితే సో మెనీ స్పర్మ్స్ ఎంటర్స్, సిమెన్లో చాలా ఉంటాయి స్పర్మ్స్, ఓన్లీ 1 విల్ ఫర్టిలైజ్ దిస్ ఓవమ్. ఏదో ఒక్క స్పర్మ్ మాత్రమే ఓవమ్ని ఫర్టిలైజ్ చేస్తుంది. సో హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్పర్మ్స్ ఎంటర్స్ ఇన్ టు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ త్రూ సిమెన్, బట్ ఓన్లీ 1 స్పర్మ్ కెన్ ఫ్యూజ్ విత్ దిస్ ఓవమ్. ఓన్లీ ఒక్క స్పర్మ్ మాత్రమే ఈ ఓవమ్తో ఫ్యూజ్ అవుతుంది. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫర్టిలైజేషన్ అంటాం. ఫ్యూజన్ ఆఫ్ మేల్ గమెట్ విత్ ఫీమేల్ గమెట్ ఈస్ కాల్డ్ ఫర్టిలైజేషన్. అండ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత నౌ దిస్ విల్ డెవలప్ ఇన్ టు ఏ డిప్లాయిడ్ సెల్ కాల్డ్ యాజ్ జైగోట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్ ఏమవుతుంది, యాక్చువల్లీ ఓవమ్ ఈజ్ హాప్లాయిడ్ ఇన్ నేచర్, స్పర్మ్ కూడా హాప్లాయిడే. సో ఈ రెండు ఫ్యూజ్ అయినప్పుడు మనకి డిప్లాయిడ్ జైగోట్ అనే సెల్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. డిప్లాయిడ్ జైగోట్.
అండ్ దిస్ జైగోట్ దెన్ అండర్ గోస్ సమ్ మైటోసిస్. యాక్చువల్గా మనకి మియోసిస్ టూ స్టెప్స్లో జరుగుతుంది, మియోసిస్ వన్ అండ్ మియోసిస్ టూ. ఇక్కడ ఆల్రెడీ ప్రైమరీ ఊసైట్ దగ్గర మియోసిస్ వన్ జరిగింది, ఇప్పుడు ఈ జైగోట్ దగ్గర మియోసిస్ టూ అంటే మైటోసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. దాని గురించి మనం ఇంకా ఫర్దర్ లెసన్లో తెలుసుకుంటాం సెల్ డివిజన్ గురించి. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో జైగోట్ అండర్ గోస్ మైటోసిస్, మైటోసిస్ జరిగి ఒక సెల్ టూగా, టూ ఫోర్గా, 4-8గా అలా డివైడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. జైగోట్ విల్ అండర్గో మైటోసిస్ అండ్ డెవలప్స్ ఇంటూ సో మెనీ సెల్డ్ స్ట్రక్చర్. చాలా సెల్స్ ఉన్న స్ట్రక్చర్గా డెవలప్ అవుతుంది. అండ్ దిస్ మాస్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ అస్ ఎంబ్రియో అని పిలుస్తాం, ఎంబ్రియో. దిస్ ఎంబ్రియో డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ దీస్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఫింబ్రియే. ఈ ఫాలోపియన్ ట్యూబ్కి ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ కాల్డ్ అస్ ఫింబ్రియే అని పిలుస్తాం, ఫింబ్రియే. సో ఏమవుతాయి ఈ ఫింబ్రియే, దే మూవ్ లైక్ దిస్. ఇలా చేతులు మనం కదుపుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఈ ఫింబ్రియా కూడా ఇలా కదులుతూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ దిస్ ఫింబ్రియే ద ఎంబ్రియో విల్ రోల్ బ్యాక్, ఇలా రోల్ వెనక్కి పాకుతూ వెళ్తూ ఫైనల్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు యూటిరస్, ఇలా యూటిరస్లోకి వెళ్తుంది. అండ్ ఇట్ విల్ అటాచ్ టు ద వాల్ కాల్డ్ ఎండోమెట్రియం, ఇలా ఎండోమెట్రియం వాల్కి అటాచ్ అవుతుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్లాంటేషన్ అని పిలుస్తాం, ఇంప్లాంటేషన్. దట్ మీన్స్ అటాచ్మెంట్ ఆఫ్ ఎంబ్రియో టు ద వాల్ ఆఫ్ యూటిరస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్లాంటేషన్ అంటాం. అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఎంబ్రియో టేక్స్ ప్లేస్ ఇన్ యూటిరస్, ఇంకా యూటిరస్లోనే ఫర్దర్గా బేబీ అనేది డెవలప్ అవుతూ వస్తుంది అనమాట, ఇది జరిగేది. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఏమవుతుంది, ఓవ్యులేషన్ తర్వాత ద ఓవమ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ఫాలోపియన్ ట్యూబ్. సో స్పర్మ్ ఏమవుతుంది, వితిన్ 24 అవర్స్ ఒకవేళ వస్తే ఓన్లీ వన్ స్పర్మ్ విల్ ఫ్యూజ్ విత్ దిస్ ఓవమ్, దెన్ ఇట్ విల్ డెవలప్ ఇన్ టు ఎ డిప్లాయిడ్ జైగోట్. దిస్ జైగోట్ విల్ అండర్గో మైటోసిస్ అండ్ డెవలప్స్ ఇన్ టు ఎ మాస్ ఆఫ్ సెల్ కాల్ ఎంబ్రియో. డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ దిస్ ఫింబ్రియే దిస్ ఎంబ్రియో విల్ రోల్ బ్యాక్ అండ్ ఎంటర్స్ ఇన్ టు యూటిరస్ అండ్ అటాచెస్ టు ద వాల్ ఆఫ్ యూటిరస్ కాల్ ఎండోమెట్రియం, ఎండోమెట్రియంకి అటాచ్ అవుతుంది. This attachment of embryo to endometrium is called implantation, and after implantation for 9 months the complete development of baby takes place in uterus. Uterus lone jarugutund anamata by taking the food oxygen whichever taken by mother evaithe food oxygen teeskuntu untundo vaati help tho ee baby ikkada 9 months paatu develop avuthu velthundi. If fertilization does not take place, okavela 24 hours lo if sperm will not reach this ovum, okavela sperm reach avaledu anukondi, then what happens, appudu em avutundante menstruation occurs, menstruation jarugutund anamata. Elaga chudandi, so within 24 hours if the sperm will not reach this ovum, fertilize this ovum, then this ovum will disintegrate, ovum disintegrate avutundi 24 hours lo. And ఓవమ్ లేదు, ఫర్టిలైజేషన్ జరగలేదు, సో బేబీ ఎలాగో డెవలప్ అవ్వదు. సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఏమైంది, ఎండోమెట్రియం వాల్ థిక్గా తయారైంది కదా బేబీని బేర్ చేయడం కోసం. సో ఇదంతా యూజ్లెస్, అందుకోసం ఏమవుతుందంటే ద వాల్ ఆఫ్ ద యూటిరస్, దట్ మీన్స్ ఎండోమెట్రియం కూడా ఏమవుతుందంటే ఇట్ స్టార్టెడ్ షెడ్డింగ్ ఆఫ్ ఇట్స్ సెల్స్. సో చుట్టూతో ఉన్న సెల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అయ్యి థిక్గా అయిన సెల్స్ అన్నీ కూడా షెడ్ ఆఫ్ అయిపోతాయి. షెడ్ ఆఫ్ అంటే డిజింటిగ్రేట్ అయిపోతాయి అన్నమాట, ఊజ్ అయిపోతాయి బయటికి, ఎలాంగ్ విత్ సమ్ బ్లడ్ ఆల్సో. సో ఇక్కడ బ్లడ్ వెసల్స్ అన్ని రిచ్గా సప్లై ఉన్నాయి కదా, సో కొంత బ్లడ్తో పాటు ఈ సెల్స్ అన్ని కూడా రప్చర్ అయిపోతాయి ఎలాంగ్ విత్ దిస్ ఓవమ్ ఆఫ్టర్ 14 డేస్. సో ఇలా జరిగిన 14 డేస్కి మెన్స్ట్రువల్ సైకిల్ అక్కస్తాని, మెన్స్ట్రువేషన్ జరుగుతుంది అనమాట. ఈ ఎక్స్ట్రాగా ఫామ్ అయిన ఓవమ్, ఈ సెల్స్, ఇవన్నీ కూడా బ్లడ్తో పాటు బయటికి ఊజ్ అయిపోతాయి, దాన్నే మనం మెన్స్ట్రువేషన్ అని పిలుస్తాం. సో ఇలా మెన్స్ట్రువల్ సైకిల్ ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుందంటే ఫర్ ఎవ్రీ 28 డేస్, 28 రోజులకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుంది. సో మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే మెన్స్ట్రువల్ సైకిల్లో వీ హ్యావ్ 28 డేస్. సో ఫస్ట్ 14 డేస్ ఏమవుతుంది అంటే దిస్ గ్రాఫీన్ ఫాలికల్ అండర్గోస్ ప్రైమరీ ఊసైట్ అండర్గోస్ మియోసిస్ అండ్ ప్రొడ్యూసెస్ ఓవర్, మెయిన్ వెల్ ద వాల్ ఆఫ్ ద యూటిరస్ బికమ్స్ థిక్ టు వేర్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ, ద బ్లడ్ వెసల్స్ ఆర్ రిచ్లీ సప్లైడ్ టు ద వాల్ ఆఫ్ యూటిరస్. 14 డేస్, 14th రైన ఓవమ్ రిలీజ్ అవుతుంది.
ఫర్టిలైజేషన్ జరిగితే ఓకే, జరగకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ 14 డేస్ పాటు ఈ ఓవమ్ చుట్టూ ఉన్న సెల్స్, ఈ బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా రప్చర్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఆన్ 28th డే 28వ రోజున ఇవన్నీ కూడా మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఇలా 28 డేస్కి ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతుంది. అండ్ ఫర్ ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్ వీల్ హ్యావ్ ఓన్లీ 1 ఓవమ్, ఒక్కటే ఓవమ్ రిలీజ్ అవుతుంది, ఏదైనా ఫ్రమ్ దిస్ ఓవరీ ఆర్ ఫ్రమ్ దిస్ ఓవరీ, ఏదైనా ఒక్క ఓవరీలో నుంచి ఒక్క ఓవమ్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ బేబీ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్, బేబీ డెవలప్మెంట్ జరుగుతుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ హ్యాస్ ఎ పేర్ ఆఫ్ ఓవరీస్ వేర్ ఓవ ఈస్ ప్రొడ్యూస్డ్ ఓవమ్, అండ్ ఎ పేర్ ఆఫ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఇన్ దీస్ ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ విల్ హ్యావ్ ఫర్టిలైజేషన్, ఫాలోపియన్ ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ అండ్ ఎంబ్రియో ఆల్సో టేక్స్ ప్లేస్ ఇన్ ఫాలోపియన్ ట్యూబ్, అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీ టేక్స్ ప్లేస్ ఇన్ యూటరస్, యూటరస్లో జరుగుతుంది. అండ్ త్రూ సర్విక్స్ అండ్ వెజైనా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బేబీ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత చైల్డ్ బర్త్ జరుగుతుంది అనమాట. సో ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి, డెవలప్మెంట్ ఆఫ్ బేబీ గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.